రాజకీయాల్లో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీఎం ఇంట్లో అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు నడుస్తోంది. బయట మాత్రం అసమ్మతి నేతలు చెలరేగిపోతున్నారు. జిల్లాలో మెజారిటీ స్థానాల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ తీవ్రస్థాయిలో ఉంది. టికెట్స్ ఆశిస్తున్న నేతలు ప్రస్తుత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు, నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. నియోజకవర్గాల్లో గూడు కట్టుకున్న అసమ్మతి ఒక్కసారిగా బుసలు కొడుతోంది. పుట్టపర్తి సీటు పల్లె రఘునాథరెడ్డికి ఇవ్వకూడదంటూ ఏకంగా సీఎం ఇంటి దగ్గరే పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. టికెట్ల ఎంపికకు సంబంధించి కసరత్తు చేస్తున్న సమయంలో ఇంత తీవ్రంగా అసమ్మతి సెగలు ఎగసిపడటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక్క పల్లె కాదు, ఇంకా అనేక మంది నేతల మీద కూడా తీవ్ర అసంతృప్తి కార్యకర్తలలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ కి ముందే అధికార పక్షం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా అభ్యర్థుల ఎంపిక మీద కూడా దృష్టి పెట్టారు. ఆశావాహులు, అసమ్మతి నేతలు, అధినేతలు కలిసి తమ అభ్యర్థులను పరిశీలించాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్లు ఆశిస్తున్న నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా అమరావతిలో మకాం వేశారు. ఆయా నియోజకవర్గ స్థాయిలో జరిగే సమీక్షా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ, ధర్మవరం నియోజకవర్గాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలు తప్ప టికెట్ కోసం పోటీ పడే నేతలు కనిపించడం లేదు. కళ్యాణదుర్గం, సింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాయదుర్గం, మడకశిర, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఆశావాహులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు సామాజిక వర్గ అంశాలను తెరపైకి తెస్తున్నారు. అనంతపురం నగర నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దాదాపు టికెట్ ఖరారైనప్పటికీ ఇంకా అనేక మంది నాయకులు ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈసారి బలిజలకు అవకాశం ఇవ్వాలని లక్ష్మీపతి కోరుతున్నారు. సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మునిరత్నం కూడా రేసులో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మహమ్మద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కేఎం జకీవుల్లా టికెట్ కోరుతున్నారు. మైనారిటీలకే ఈ సీటు కేటాయించాలన్నది వీరి వాదన. ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోటీకి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి బయోడేటా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60,000 మంది ముస్లిం ఓటర్స్ ఉన్న ఈ అనంతపురం అర్బన్ సీటును ముస్లింలకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సీటును ముస్లిం మైనారిటీ కేటాయించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి బయోడేటా ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని కూడా చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్, జెడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కళ్యాణదుర్గం టికెట్ తమకు దక్కేలా చూసేందుకు సహకరించాలని పరిటాల శ్రీరామ్, మంత్రి కాలువ శ్రీనివాసులను కోరారు. మంత్రి కాలువ శ్రీనివాసులు నియోజకవర్గం రాయదుర్గంలో అసమ్మతి నేతలు బహిరంగ సమావేశాలు నిర్వహించారు. ఈసారి రాయదుర్గం టికెట్ మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి లేదా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కణేకల్లు, డి హిరేహాల్ మండలాల్లో అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించి మంత్రి కాలువ శ్రీనివాసులకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలకు దిగారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ముద్దు, పల్లె వద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. పార్టీని కష్టకాలంలో కాపాడుతూ వచ్చాం. ఈరోజు జన్మభూమి కమిటీలు, ఫైనాన్స్ కమిటీలు మమ్మల్ని పార్టీ కోసం నిరసన పనిచేసిన వాళ్ళను తొక్కేశాడు. ఈరోజు మా పరిస్థితి ఏంటని ఈరోజు పార్టీని కాపాడుకోవాలా? పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డితో పాటు హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప, పెదరాసు సుబ్రహ్మణ్యములు టికెట్లు ఆశిస్తున్నారు.
పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీకే పార్థసారథితో పాటు ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. సింగనమల నియోజకవర్గం నుంచి ప్రభుత్వ విప్ యామిని బాలతో పాటు బండారు శ్రావణి టికెట్ ఆశిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్తో పాటు యువ నాయకుడు కేసీహరి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. హిందూపురం ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి అసమ్మతి, అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో వెన్నుపోటు రాజకీయాలు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఎంతమందికి టికెట్లు దక్కనున్నాయన్నది సస్పెన్స్ గా ఉంది.